పేరు నామూరు రాజయ్య. నాది సింద్రామపురం సెగ్మెంట్ 2 నారావరపల్లి. నేను వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసినాను. నేను పోటీ చేసిన అత్యంతమైన మెజారిటీతో 1347 ఓట్లు మెజారిటీతో గెలుపొందినను. నేను నారావరపల్లి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో గెలిచినాను. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలు నన్ను నారావరపల్లి సెగ్మెంట్ ఎంపీడీసీగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు నన్ను నారావరపల్లి సెగ్మెంట్ ఎంపీడీసీగా కంటెస్ట్ చేపించాడు. నేను అత్యంత మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పైన నేను 1347 ఓట్లు మెజారిటీతో గెలిచినాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి నన్ను సింద్రామపురం సెగ్మెంట్ 2 నారావరపల్లిలో నన్ను వైఎస్ఆర్ ఎంపీటీసీగా గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానుక ఇస్తారని నమస్కరించి నా ప్రజలకు ఎప్పుడు ఎల్లంట నేను అండగా ఉండి తోడు నీడగా ఉండి నేను అందరికీ సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుతూ. నా పేరు నామూరు రాజయ్య. నాది సింద్రామపురం సెగ్మెంట్ 2 నారావరపల్లి. నేను వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసినాను. నేను పోటీ చేసిన అత్యంతమైన మెజారిటీతో 1347 ఓట్లు మెజారిటీతో గెలుపొందినను. నేను నారావరపల్లి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో గెలిచినాను. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలు నన్ను నారావరపల్లి సెగ్మెంట్ ఎంపీడీసీగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు నన్ను నారావరపల్లి సెగ్మెంట్ ఎంపీడీసీగా కంటెస్ట్ చేపించాడు. నేను అత్యంత మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పైన నేను 1347 ఓట్లు మెజారిటీతో గెలిచినాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి నన్ను సింద్రామపురం సెగ్మెంట్ 2 నారావరపల్లిలో నన్ను వైఎస్ఆర్ ఎంపీటీసీగా గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానుక ఇస్తారని నమస్కరించి నా ప్రజలకు ఎప్పుడు ఎల్లంట నేను అండగా ఉండి తోడు నీడగా ఉండి నేను అందరికీ సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుతూ